ప్రపంచంద్ర మొత్తం మెసేజెస్ ఏదైతే వస్తాయి అన్ని బైనరీ ఫార్మాట్స్ లో వస్తాయి. ఏ విధంగా మనం వీటిని ఐడెంటిఫై చేయొచ్చు? ఒకటి 1980లో ఐ మీన్ ఇంటర్నెట్ అంటూ ఒకటి సాధ్యమైంది. ఆ రోజు న్యూక్లియర్ ఫిజిక్స్ అయినా కానీ అమెరికాలో డిఫెన్స్ వాళ్ళు రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఒకరి నుంచి ఒకరికి త్వరితగతిన పాస్ చేసుకోవడానికి ఈ ఇంటర్నెట్ని పొందుపచ్చారు. దాని తర్వాత మొత్తం ఏ విధంగా ఇది ప్రపంచమంతా పాకిందో చూసాం. ఒక సముద్రంలో ఈ పర్టికులర్ చేపను పట్టాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? ఇప్పుడు నేను ముందు కొన్ని విషయాలు ఇంతకుముందు జరిగిన చర్చ మీద కూడా కొంత భిన్నాభిప్రాయం, దాని గురించి కూడా మీ దృష్టికి తీసుకొచ్చుకున్నానండి. మొదటిది, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్స్ అనేవి ఎందుకని ప్రాచుర్యంలోకి వచ్చాయనేది, ఇప్పుడు చెప్తున్నటువంటి మత కల్లోలాలు కానివ్వండి, 84లో జరిగినటువంటి చిక్కులు ఊచకోత కానివ్వండి, అంతకుముందు అస్సాంలో జరిగినటువంటివి కానివ్వండి, ఎక్కడ జరిగినా కానీ ఆ రోజున శాస్త్ర సాంకేతిక విజ్ఞానం ఈ స్థాయిలో అభివృద్ధి అయ్యలేదు. అయితే ఇదే దానికి కారణం అనుకుంటాం కూడా పొరపాటు. అసలు ఈ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు, ఇందాక మాడుగు శ్రీధర్ గారు చెప్పినట్టు మూడింటిని విడివిడిగా చూడాలి. సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు అనేవి ఈరోజు సమాజంలో ప్రాచుర్యం పొందడానికి ప్రజల జీవితాల్లో వచ్చినటువంటి సరళిలో వచ్చినటువంటి మార్పు ముఖ్యమైనటువంటి కారణం. తన స్నేహితులతో తన వ్యక్తిగతంగా పంచుకునేటువంటి అవకాశాలు, సమయం, సమయాభావం ఇవన్నిటి రీత్యా తన కావాల్సుకున్నటువంటి తన విషయాల్ని వీటినన్నింటిని, తన భావాలని, భావ ప్రకటన వీటినన్నింటినీ దాంట్లో పెట్టుకుంటున్నాడు, స్నేహితులు చూసుకుంటున్నారు. అంటే ఇవి ఒక మనుషుల యొక్క స్పిరిచువల్ స్పేస్ని ఆక్యుపై చేసేటువంటి వెన్యూస్గా మారిన తర్వాత ఈ రోజున వాటికి సోషల్ నెట్వర్కింగ్కి వీటన్నిటికీ ప్రాచుర్యం వచ్చింది. ఇది ప్రజల పక్షాన ఉన్నటువంటి అంశం, మొదటి అంశం. రెండవది, ఇప్పుడు వచ్చినటువంటి దీంట్లో ఈ ట్విట్టర్ అకౌంట్లో వీటిలన్నింటిలో ఇందాక మాడుగు శ్రీధర్ గారు కూడా చెప్పారు మిలింద్ ఇయోరా అది తొలగించారని చెప్పేసి. వాళ్ళు మిలింద్ ఇయోరాలో రెండు ఉన్నాయి, ఒకటి ఎంఐఎల్ఐఎన్ డిఈఓఆర్ఏ, ఇంకోటి ఎంఐఎల్ఐఎన్ డిడియుఆర్ఏ. ఒకటి ఆయనది, ఒకటి ఇంకోటి కాంది, కానీ వాళ్ళు రెండు తొలగించారు. ట్విట్టర్ అకౌంట్, నా ట్విట్టర్ అకౌంట్ అడిగినప్పుడు నేను ఓన్లీ నా ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది, కానీ ఎక్కడ నా అడ్రస్ అడగదు. నా అడ్రస్ అడగకున్నా కానీ దాన్ని ఏ విధంగా వెరిఫై చేసే అవకాశం వాళ్ళకి లేదు. ఇట్స్ అ ఫ్రీ స్పేస్. దాన్ని వాక్ స్వాతంత్రాన్ని ఆర్టికల్ 19 ఇచ్చినప్పుడు దాన్ని నివారించాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది? అంటే ఇప్పుడు దాంట్లో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయడానికి వ్యతిరేకం కాదు నేను, కానీ వాస్తవంగా ఇప్పుడు మనం పట్టుకోవాల్సుకుంటే కనుక ఇంటర్నెట్కి లాగ్ అయ్యటానికి 199 మంది ఇంటర్నెట్కి లాగ్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఐపీ నుంచి వస్తారు, మన టెలిఫోన్ నెంబర్ వచ్చినట్టే. వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ లాగ్ అయి ఉంటుంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల దగ్గర. 99% మంది, ఎక్కువ మంది అట్లాంటివే చేస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి ఆ సమాచారం పంపించారనే తెలుస్తుంది. ఇందాక మీరు కరెక్ట్గా మీరు మొదట్లో ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు కూడా చెప్పారు బల్క్ ఎస్ఎంఎస్ల మూలంగా సమస్య వస్తుందని చెప్పేసి. బల్క్ ఎస్ఎంఎస్లు వ్యక్తులు ప్యానిక్ అయ్యేసి సెల్ ఫోన్ నుంచి, తమ వ్యక్తిగత సెల్ ఫోన్ నుంచి వందల ఎస్ఎంఎస్లు మెసేజ్లు పంపడం అనేది ఈరోజు ఆనవాయితీగా లేదు. ఒకవేళ పంపాల్సి వచ్చినా ఒక మెసేజ్ తర్వాత ఒకటి అనేటప్పటికి, నా దగ్గర ఉన్నటువంటి 200 కాంటాక్ట్లకి పంపించేటప్పటికి ఒక 2-3 నిమిషాలు పడుతుంది. కానీ బల్క్ ఎస్ఎంఎస్లు ఈ రోజున ఆపరేట్ చేస్తున్న తీరు చూస్తే దానికి సపరేట్ ఏజెన్సీలు ఉన్నాయి, లేదా దానికి ఒక సపరేట్ హార్డ్వేర్ కొనుక్కునేసి నేను ఒకే క్షణంలో 100,000 మందికో 50,000 మందికో 30,000 మందికో పంపించగలుగుతున్నాను. అంటే బల్క్ ఇప్పుడు ట్రయల్ రెగ్యులేషన్స్లో ఈ రోజునే తీసుకొచ్చారు. ట్రయల్ రెగ్యులేషన్స్లో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మార్పులు ఏంటంటే బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఎవరైనా కొనుక్కోవాలంటే కనుక ముందు వెరిఫికేషన్స్ అన్నీ ఉన్నాయి, ఇవేమీ కొత్తగా పెట్టాల్సిన అవసరం లేదు, దాన్ని నియంత్రించడానికి వేరే మార్గం ఉంది. అయితే ఈ సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ల మీద ఈ రోజున చేసినటువంటిది, ఇప్పుడు జరిగినటువంటిది ఒకటి, అక్కడ భౌతికంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కనుక ప్రభుత్వం కొన్నిటిని నిషేధించడం కానీ కొన్నిటిని బ్లాక్ చేయడం కానీ కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ప్రొసీజరల్గా చూసుకుంటే కనుక ప్రభుత్వం కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించిన దాంట్లో కొంత ఇంక్లూడ్ అయింది. ఓకే, రెండు క్లాజులు ఉన్నాయి దాంట్లో, ఒకటి 8, 9 అని ఉన్నాయి. ఏది సెక్షన్ 69 ఏదైతే ఉందో, ప్రభుత్వం నిర్దేశించినటువంటి గైడ్ లైన్స్ ఐటీ రూల్స్లో ఆ సెక్షన్ 69 కింద రెండు క్లాజెస్ ఉన్నాయి, రెండింటిని కూడా అతిక్రమించింది దీంట్లో. కానీ ఈరోజు దాని మీద ఎవరు వ్యతిరేకించట్లేదు, ఎందుకనంటే ప్రజలకు ఉపయోగపడే అంశం కాబట్టి. ఒక్క దీంతో చూస్తే కనుక ఎయిర్ మీలాంటి మీ సోదర సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా పైలట్లు సమ్మె చేస్తున్నప్పుడు ఏమి ఉందనో తెలియదు, కానీ రిలయన్స్ వాళ్ళు దాని ప్రచారంలో కూడా రానివ్వకుండా రిలయన్స్ కనెక్షన్ తీసుకుని అడ్డుకున్నారు. కాబట్టి ఇంటర్నెట్ సెన్సర్షిప్ చేయాలనే దానికన్నా కూడాను దానికి పునాది ఎక్కడుందనేది చూసుకోవాలి. మత కొల్లాలు కొత్త కాదు. ఇంకోటి బల్క్ ఎస్ఎంఎస్లు ప్రధానంగా ఉన్నప్పుడు ఆ ఏజెన్సీలను పట్టుకోవాలి, ప్లస్ కోర్టులకు ఈడ్చి ఇన్ఫ్లమేటరీ మెసేజ్ పంపిస్తున్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడు, 1% అంటారు, 1% ఎప్పటికీ ఉంటుంది సమాజంలో, అది గతంలో ఉంది, భవిష్యత్తులో. కార్తీక్.